ఒక్క ఘటనతో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కు పడ్డాయి ఒక పక్క ప్రభుత్వాధికారులు కూడా భయంతో ఎప్పుడు ఎప్పుడేం జరగబోతోంది అనేది అబ్దుల్లాపూర్ మెట్లో తహసీల్దారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆ తర్వాత నిందితుడు కూడా మృతి చెందడం జరిగింది హాస్పిటల్లో చికిత్స పొందుతూ కాపాడడానికి వెళ్ళిన డ్రైవర్ కూడా మృతి చెందారు అంటే ఈ ఘటనలో వరుసగా ముగ్గురు మృతి చెందారు అబం తెలియని ఒక డ్రైవర్ కూడా మృతి చెందడం మధ్యలో కాపాడడానికి ప్రయత్నించి ఇంకొక అటెండర్ ఆల్రెడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడం ఇది ఒక అయితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లంచాలు తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి లంచం ఇప్పటివరకు లంచం తీసుకునే వాళ్ళే కాదు లంచం ఇచ్చేవాళ్ళు కూడా నేరస్తులే అనేది వాస్తవంగా అందరికీ తెలుసు అంటే ఎప్పుడైతే లంచం ఇవ్వడం మానేస్తారో ఎప్పుడైతే వాళ్ళు లంచాలు తీసుకోవడం మానేస్తారో అప్పుడు పరిపాలన సక్రమంగా సాగుద్ది దీనికి ఒక మార్పు రావాలి అనుకున్నారు దీనికి ఎక్కడి నుంచి నాంది పలకాలో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే లంచాలు తీసుకోవడంలో అగ్రస్థానంలో ఎప్పుడు కూడా మన దేశం ముందుంటుంది మిగిలిన దేశాలతో పోలిస్తే అనే ప్రచారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనే విమర్శలు కూడా వస్తూ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసినప్పుడే ఇండియా బాగుపడుతుందని అది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ప్రతి దానికి ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టాలన్న లంచం ఒక చిన్న ఒక బర్త్ సర్టిఫికెట్ కావాలంటే లంచం ఒక డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే లంచం పొలాలకు సంబంధించి పాస్ పుస్తకాలు పేర్లు మార్పులు చేయాలంటే లంచం వీఆర్ఓ స్థాయి దగ్గర నుంచి లంచాలు ఇచ్చుకుంటూ పోతే కానీ ఒక పాస్ పుస్తకంలో పేరు మార్చాలి మార్చాలి అంటే పొలానికి సంబంధించి జరగని పని అనమాట లంచం ఇవ్వకుండా కనీసం ఆ పాస్ పుస్తకాలు రావు నెలల తరబడి ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ అలాగే అగ్రికల్చరల్ కార్యాలయాల చుట్టూ అవసరమైతే పంచాయతీ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగిపోయి కాళ్ళు అరిగిపోయేలా తిరగాలి దీంతో ఏంటంటే ఒకేసారి ప్రజల్లో ఒక అసహనం పెరిగిపోయింది అధికారుల మీద ఏ అధికారైనా సరే డబ్బులు ఇస్తే కానీ చేయరు డబ్బులు ఉన్నవాళ్ళు లంచం లంచాలు ఇచ్చే స్తోమతో ఉన్నవాళ్ళు లంచాలు ఇచ్చుకుని పని చేయించుకుంటున్నారు ఇవ్వలేని వాళ్ళు లంచాలు ఇచ్చుకునే స్టోమత లేని వాళ్ళు చాలామంది ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తిరుగుబాటు ఎదురు తిరుగుతున్నారు అయితే ఒక వ్యక్తిని చంపేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అది దారుణం దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కాకపోతే అక్కడ వాళ్ళకి వేరే గత్యంతరం లేక ఎప్పుడైతే అబ్దుల్లాపూర్ మెట్ వివాద ఉదంతం జరిగిందో దాని తర్వాత ఇప్పుడు యావత్ జస్ట్ కొన్ని రోజుల్లోనే రెండు రోజుల్లోనే తిరుగుబాటు మొదలైపోయింది ఎక్కడైతే లంచం తీసుకుంటున్నారో ఏ అధికారం అయితే లంచం అడుగుతున్నారో అక్కడ పెట్రోల్ బాటిల్ చూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో అదే జరిగింది నర్సరావుపేటలో నర్సన్నపేటలో అలాగే చిత్తూరులో ఒక విషయం జరిగింది ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఓవరాల్గా నేను గుంటూరు జిల్లాలో ఏదో జరిగింది ఒక కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో అయితే ఒక ఫ్యామిలీ మొత్తం ఆ గడపకి గుమ్మానికి ఊరితాళ్ళు వేలే వేలాడేసుకొని మా పనులు చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే శరణ్యం లేదని చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు చాలా వస్తున్నాయి నేను కూడా పెట్రోల్ బాటిల్ తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటేనే నా పనులు అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి ఆల్రెడీ ప్రజల్లో మార్పు వచ్చేసింది వాళ్ళ పని అవ్వకపోతే గనక లంచం ఇస్తేనే పని చేస్తామంటే గనక వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమైపోతున్నారు ఇక మార్పు రావాల్సింది అధికారుల్లో అక్కడ దానికి సంబంధించి ఓకే అధికారులకి వాళ్ళకి భద్రత కావాలి భద్రత కల్పించాలి ప్రభుత్వం అదే టైంలో ప్రజలకు కూడా భద్రత కల్పించాలి లంచాలు ఇవ్వలేని అంటే అసలు లంచం అనేదే ఒక ఒక పెద్ద నేరం లంచాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా లంచం అడిగి వాళ్ళని వేధించి హింసించి అధికారులని ముందు ప్రభుత్వం వాళ్ళని జల్లెడ పెట్టాలి అలాంటి వాళ్ళని ముందు సస్పెండ్ చేయాలి వాళ్ళకి భద్రత కల్పించి మీరు లంచాలు తీసుకోండి అని ప్రోత్సహించే కంటే అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం చాలా బెటర్ లేదంటే సస్పెండ్ కూడా కాదు డిస్మిస్ చేయాలి అలాంటి వాళ్ళని ఉంచి వాళ్ళకి భద్రత కల్పిస్తామో నాకు లంచం తీసుకోమని చెప్పి ప్రభుత్వం భద్రత ఇచ్చింది నేను హ్యాపీగా లంచాలు తీసుకొచ్చారు అర్థం చేసుకుంటారేమో అక్కడ అలా కాకుండా వాళ్ళని కంప్లీట్గా డిస్మిస్ చేయాలి ఎక్కడైతే ఎంత అవినీతి నిరోధక చట్టం ఉన్నా సరే అవినీతి నిరోధక అధికారులు రైడ్స్ చేసి లంచాలు తీసుకుంటున్న వాళ్ళని రోజు ఏదో ఒక వార్తలో వినిపిస్తూనే ఉంటుంది ఏదో పక్క ఎవరో దొరుకుతూనే ఉంటారు అవినీతి బింగలం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ ఇవన్నీ కానీ ఎంత పట్టుకున్నా సరే ఏదో పక్క జరుగుతూనే ఉంది బళ్ళ కింద చేతులు పెడతానే ఉన్నారు వాళ్ళ జోబులు నింపుకుంటూనే ఉన్నారు అక్రమార్జనకు అలవాటు పడిన అధికారులు లేరు అనే పదం మనకి ఎప్పుడు వినిపిస్తుందో అప్పుడే మన దేశం బాగుపడుతుంది అప్పటి వరకు ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే వీళ్ళ ఆగ్రహ ఆవేశాలను కంట్రోల్ చేయాలి అంటే ఈ లంచాలు తీసుకునే అధికారులని కంప్లీట్గా ఆ ఉద్యోగాల నుంచి తొలగించి నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళను మాత్రమే నీతిగా నిజాయితీగా కొనసాగాలనుకునే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి ఉదాంతాలు తగ్గుతాయి లేదంటే ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్స్ లేదు ఒక రైతుని నువ్వు ఒక ఒక పాస్ పుస్తకం మార్చడానికి మినిమం ఐదు వేలు అంచవిస్తే కానీ ఈరోజు పాస్ పుస్తకంలో పేరు మారట్లేదు డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా పొలం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినా సరే పాస్ పుస్తకాలు ఇచ్చే అధికారం మాత్రం ఇంకా రెవెన్యూ అధికారుల చేతిలో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు అక్రమార్జనకు ఒక అడ్డుకట్టగా పెట్టుకొని అక్రమార్జన ద్వారా సంపాదించుకునే పరిస్థితి ఇప్పుడు మొత్తం ఎక్కడ ఒక్కచోటనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి సుపరిపాలన అందిస్తాం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని చెప్పుకునే రాజకీయ నాయకులు ముందు ఈ అధికారుల మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కనుక తొలగించకపోతే ఇలాంటి ఉదంతాలు ముందు ముందు ఇంకా చాలా చూడాల్సి వస్తుందేమో ఇంకా హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతాయేమో మొత్తానికైతే అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఏమైతే ఇప్పుడు ఆసనమైంది లంచాలు ఎవడో మానేయడానికి సిద్ధమయ్యారు ప్రజలు లంచాలు తీసుకోవడం మానేసి పనులు చేయడానికి కూడా అధికారులు సిద్ధం అవ్వాలి లేదంటే ఏం జరుగుతుంది అనేది ఇంకా కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి